छान ल। మీరు తెంపిన పూలు ఉన్నాయా? మీరు తెంపిన పూలు ఇవి కూడా ఎనకల శివుడు టెంపుల్ ఉంది కదా, ఆ శివుడికి వేస్తేవి. తీస్తున్నారు, మొన్న మేము పోయినప్పుడు తీసారు, కానీ మేము తల స్నానాలు చేయలేదని వెళ్ళదు. శివుడి పువ్వులు వెళ్ళు నాన్న వేడి, వర్షం వల్ల వేడి. అబ్బా, కాకినాడలో ఉంటున్న వాళ్ళకి నిజంగా గ్రేట్ అబ్బా. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి వెదర్ అస్సలు సెట్ అవ్వదు. ఇది బాగా వచ్చింది కదా గుబురుగా. డాలియా అయ్యో, దానికేమైంది? నిన్న ఎక్కువ తెంపిలే. ఈ కొమ్మ పెడితే ఎనుకుంటది అత్తయ్య? కొమ్మ ఉండదా? ఉందా మీ దగ్గర? కలర్ భలే ఉన్నాయే, సూపర్ ఉన్నాయి కలర్స్ అసలు. అదిగోండి, హాయ్ హలో నమస్తే, నేను మీ శిల్పని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను. చాలామంది అత్తయ్య వాళ్ళ ఇంట్లో కిచెన్ ఐటమ్స్ చాలా చూపించండి అని అన్నారు. సో అందులో ఈరోజు అయితే కొన్ని ఐటమ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవి వచ్చేసి నేను మేరే లింక్లో తీసుకున్నాను. ఆల్రెడీ అందులో నేను బెడ్షీట్స్, ఇంకా కర్టెన్స్, చాలా ఐటమ్స్ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇదేంటంటే, మనం గిన్నెలు తోముతూ డబ్బాలో వేసుకుంటాం కదా, ఇదైతే మనం ఈజీగా ఇందులో స్పూన్స్ పెట్టుకోవడానికి ఒకటి సపరేట్గా వచ్చింది, ప్లేట్స్ గ్లాసెస్ పెట్టుకోవడానికి ఒకటి వచ్చింది, అలాగే వాటర్ స్టోరేజ్ది కూడా ఒకటి వచ్చింది అన్నమాట. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది అత్తయ్య గారు యూజ్ చేస్తున్నారు, ఓన్లీ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, సో వాటి కోసమే పెట్టుకున్నారన్నమాట. ఇందులో కూడా మనకు డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, అలాగే ఇందులో మనం స్పూన్ పెట్టుకోవడానికి కూడా ఒక చిన్న క్యాప్ లాంటిది ఇచ్చారు పైన, చూసారు కదా ఇది. నెక్స్ట్ వచ్చేసి జ్యూసర్ది, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు కరెంటు లేకున్నా పర్లేదు, హ్యాపీగా ఎక్కడికి వెళ్ళినా మనం ఈజీగా జ్యూస్ అనేది చేసేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఇక్కడ మీకు చూపించడానికి ఇక్కడ యాపిల్ జ్యూస్ అనేది చేస్తున్నారు, చూపిస్తాను. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇందులో మనం దానిమ్మకాయలు కూడా వేసుకోవచ్చు, గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు. అంటే న్యాచురల్గా మనం చేసుకొని ఇలా తాగాలి అనుకుంటే కనుక ఇది బెస్ట్ అనిపించింది నాకైతే. సో మీకు ఆ జ్యూస్ అనేది కూడా చూపిస్తాను. డీల్ ఆఫ్ ద డే కూడా ఉంది దీని మీద, సో ఒకసారి మీరు చెక్ చేయండి. వాళ్ళ వాట్సాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసి మీరు కావాలనుకుంటే మెసేజ్ చేయండి. మనకు ఆన్లైన్ పేమెంట్ ఉంది, అలాగే సీఓడి కూడా ఉందన్నమాట. సో ఇక్కడ చూసారా, మనకి ఇందులో నుంచి వేస్ట్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మగ్గి తీసుకున్నాను. ఇదేంటంటే, నేను ఎర్లీ మార్నింగ్ కొంచెం హాట్ వాటర్ తీసుకుంటాను కదా, సో వెంట వెంటనే తీసుకొని అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. సో దానికి ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇలా మన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ, ఇలా ఈ మధ్య చాలా బాక్సెస్ అనేవి వస్తున్నాయి కదా, ఇవి కూడా వచ్చాయన్నమాట. బట్ ఇవేంటంటే చాలా చిన్నగా వచ్చాయి, బట్ నాకు అంతగా నచ్చలేదు. అంటే చిన్న చిన్న నిమ్మకాయలు కానీ, లేకపోతే ఒకటి రెండు ఐటమ్స్ పడతాయి కానీ ఎక్కువైతే అస్సలు పడవు. మీకు అందులో కావాలనుకుంటే సైజెస్ కూడా ఎక్కువ, అంటే కొంచెం పెద్దగా ఉన్నాయి, అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి చెక్కలు చేయడానికి, అంటే గారెలు అలాంటివి చేస్తూ ఉంటాం కదా, పూరి
అలాంటి వాటికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. నేను బరువు ఉంటుందేమో స్టీల్ లాగా ఉంది కదా అనుకున్నాను, బట్ బరువు అయితే అస్సలు లేదు. సో వీటి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, ఒకవేళ మీకు కావాలనుకుంటే చెక్ చేయండి. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి, అలాగే చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, నేను లల్లి అలాగే సాన్వి తల్లి బయటికి వెళ్తున్నాము షాపింగ్కి. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు బ్లాగ్ చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకుంటున్నాము, కొన్ని వీడియోస్ తీసుకుంటున్నాము. అలాగే వీడియోనా తిరగండి, ఎలాగా తల్లి ఇలా తిరగాలి. అమ్మా అమ్మగాడు ఏడి మధ్యలో ఆకాశం అలా సినిమాలో తీస్తాడు కదా మధ్యలో ఆకాశం. సో చూసారు కదా, సాన్వి కోసం షాపింగ్ చేసేది ఉంది, అలాగే నాకు అంటే మేము బ్లౌజెస్కి ఇచ్చాం కదా స్టిచ్చింగ్కి, సో అవి కూడా తీసుకొని రావాలి. వాళ్ళు తిరుపతికి వెళ్ళిపోతున్నారంట, సో అందుకే సడన్గా వెళ్తున్నాము. వాటి డిజైన్స్ అనేవి కూడా మీకు చూపిస్తాను ఇదే బ్లాగ్లో. వాళ్ళు తీసుకెళ్తున్నా మావయ్య అరడకి భయపడతాం మనం. ఏయ్ పోవే డాలే, పన్నయ్య పట్టుకోవా. సో ఈరోజు రిలయన్స్కి వెళ్తున్నాము. నేను ఒక జీన్స్ తీసుకోవాలి అమెజాన్లో. ఎప్పుడు జీన్స్ పెట్టినా వస్తే పెద్దగా సైజు, లేకపోతే చాలా టైట్గా వస్తున్నాయి అన్నమాట. అందుకే నేనే వెళ్ళి ట్రయల్స్ అవి ఉండవు కరోనా కదా అని అంటున్నారు, బట్ తెలియదు. సో మేము లల్లి స్టార్ట్ అవుతున్నాం. హాయ్. ఫస్ట్ అయితే టైలర్ షాప్కి వెళ్ళి బ్లౌజెస్ అనేవి తీసేసుకున్నాం. వితిన్ 4 డేస్లోనే ఒక 8-9 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేశారు. వాటి డిజైన్స్ అనేవి కూడా ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఈ రిలయన్స్లో అయితే ఫ్రాక్స్ చాలా బాగున్నాయి. టైలర్ షాప్కి వెళ్ళామన్నమాట. సో వెళ్ళి అంటే దాని పక్క గల్లీలోనే లల్లి వాళ్ళ అమ్మగారు ఉంటారు. సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అమ్మతో కాసేపు మాట్లాడి ఇంకా ఇంటికి వచ్చే ముందు ఏంటంటే సాన్వి కోసం మనీ ఇచ్చారన్నమాట. అంటే సడన్గా వెళ్ళాము, సో ముందే తెలిస్తే తన డ్రెస్ తీసుకునేదంట. సో అందుకే ఇంకా ఎలాగో వచ్చాం కదా అనేసి సాన్వికి డబ్బులు ఇచ్చారు. సో అదే డబ్బులతో లల్లి ఏం చేసిందంటే ఒక ఫ్రాక్ అనేది తీసుకుంది. ఎలాగో ఇంకా నేను జీన్స్ తీసుకునేది ఉంది కదా అని దాంతోపాటు ఇంకా ఫ్రాక్ అనేది కూడా తీసేసుకున్నాము. ఇంటికి వెళ్ళాక మీకు ఫ్రాక్ అయితే చూపిస్తాను. రిలయన్స్లో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. టాప్స్ కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే ఇప్పుడు నేను ఫీడింగ్ వేయిస్తున్నాను కాబట్టి నాకు ఆ టాప్స్ ఇప్పుడు యూజ్ అవ్వదని ఇంకా నేను తీసుకోలేదు. ఓన్లీ జీన్స్ మాత్రం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాక్ అన్నమాట. మీకు ఇక్కడ లైట్ కలర్లో కనిపిస్తుంది, బట్ బయట మాత్రం చాలా బాగుంది కలర్ అనేది. సో చూసారు కదా, ఈ ఫ్రాక్ అయితే తీసేసుకుంది తను. సో తీసుకోవడం అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేసేసాము. మెత్తలు మీకు మొన్నటి బ్లాగ్లో చెప్పాను కదా తీసుకున్నామని. ఆ రోజైతే మేము వేరే కర్రీ అండి, నెక్స్ట్ డేకి మెత్తలు వండామన్నమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టాము. సో మార్నింగ్ బయట పెట్టేస్తే ఇలా కొంచెం గట్టిగా అయిపోతాయి కదా, అవి ఒక 2-3 టైమ్స్ మంచిగా సాల్ట్ వేసి వాష్ చేసుకొని ఆ తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకోవడమే. చాలామంది అడుగుతున్నారు డెలివరీ అయిన వాళ్ళైతే ఫీడింగ్ ప్రాబ్లం అయిపోతుంది, అక్క టిప్స్ చెప్పండి అని. నాకు కూడా అది చాలా ప్రాబ్లం అయిపోయేది స్టార్టింగ్లో. నేను కూడా మెత్తలు తినేదాన్ని, మెత్తలు తింటే పాలు బాగా పడతాయి అంటారు, బట్ నేను ఆ టైంలో ఫుల్గా అన్నీ తినేసేదాన్ని.
అన్నీ తిన్న తర్వాత నాకు పాలు అనేవి బాగా పడ్డాయి. అంతవరకు అసలు నాకు పాలు పడలేదు. నేను మెత్తలు కూడా బాగా తినేదాన్ని. వారంలో ఒక 3-4 టైమ్స్ ఇలా ఫ్రై చేసుకుని తినేదాన్ని. సో మీరు ట్రై చేయండి. ఫుడ్ మంచిగా తీసుకోండి. మిల్క్ అనేది పడుతుంది, టెన్షన్ తీసుకోవద్దు నాలాగా. సో ఇక్కడ మెత్తలు అయితే నీట్గా వాష్ అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, ఉప్పు, కారం, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది నేను మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నాను. నా దగ్గర అత్తయ్య గారు చూసి నేర్చుకున్నారు. సో అత్తయ్య గారు కూడా ఇంకా అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారంట. సో తనకు చాలా బాగా నచ్చింది ఈ టేస్ట్ అనేది. మా అమ్మ కూడా డెలివరీ టైంలో ఒక వారానికి 4 టైమ్స్ అయినా ఇలా ఫ్రై చేసి పెట్టేదన్నమాట. అంటే వీటితో కర్రీ చేస్తే అస్సలు తినేదాన్ని కాదు. సో ఇవి తింటే పాలు బాగా పడతాయని ఇలా జస్ట్ ఫ్రై చేసి ఇచ్చేదన్నమాట. అన్నంలో కాకుండా నేను డైరెక్ట్గా తినేదాన్ని. బాగుంటుంది టేస్ట్ అయితే, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నారు. ఇంత ఆయిల్ అయితే అవసరం లేదు. సో ఇందులో నుంచి కొంచెం ఆయిల్ అయితే తీసి పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఇందాక మనం మసాలాలన్నీ కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ చిన్న చిన్న చేపల మెత్తలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసుకొని కాసేపు అలా ఉంచి మెల్లిమెల్లిగా ఫ్రై చేసుకోవాలి. వెంట వెంటనే కలిపితే ఏంటంటే అవి చిన్న చిన్నగా అయిపోతాయి. సో అలా కాకుండా కాసేపు ఉంచి మెల్లిగా టర్న్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో చాలా చాలా ఈజీ. నాకు తెలిసి ఇంకా 2-3 వ్లాగ్స్ అయితే కాకినాడ వ్లాగ్స్ వస్తాయి. ఆ తర్వాత మీకు హైదరాబాద్ వ్లాగ్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే మేము ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చేసాము. నేను అక్కడ ఉన్నంతసేపు నాకు ఎడిటింగ్కి అస్సలు కుదరలేదన్నమాట. అందుకే ఇక్కడికి వచ్చాక ఎడిటింగ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ చూసారా, ఫ్రై అయిపోతే మనకి ఇలా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. మెయిన్గా ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి బాగుంటుంది, అంటే పాలు బాగా పడతాయి అంటారు. ట్రై చేయండి, ఓకేనా? అలాగే ఈ చైర్ లింక్ అడిగారు కదా, వెతకంగా వెతకంగా ఫైనల్గా అయితే ఆ చైర్ లింక్ అనేది నాకు దొరికింది. ఆ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రైస్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 3000 అలా పడింది. ఇప్పుడు 3596 ఎంతో ఉందన్నమాట. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువనే అయ్యింది. క్వాలిటీ బాగుంటుంది. అలాగే వైబ్రేషన్ వస్తూ ఉంటుంది అన్నమాట దీనికి. ఆ వైబ్రేషన్ ఏంటంటే కొన్ని రోజుల ఉంటుంది, మళ్ళీ తర్వాత బ్యాటరీ అనేది వేసేసుకోవాలి. అది ఒకటే ప్రాబ్లం, మిగతాదంతా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ చూసారు కదా వ్లాగు స్టార్టింగ్లో, మార్నింగే పువ్వులన్నీ తెంపుకొని ఇంకా ఏమంటారు ఇవి తమలపాకు ఉంటాయి కదా, ఆకులన్నీ తెంపానన్నమాట. అంటే కాకినాడ వచ్చిన కాంచి ఏ టెంపుల్కి వెళ్ళలేదు. సో ఆ రోజు టెంపుల్కి వెళ్దాము ఈవినింగ్ టైంలో అని అనుకున్నాము. మంచిగా దండల్లి మా అత్తయ్యతో పూల దండల్లించి ఇంకా నేను తమలపాకు ఉంటుంది కదా అదంతా అల్లాము. బట్ ఫైనల్గా ఏమైందంటే క్యాన్సిల్ అయిపోయింది. సో 2 డేస్ నుంచి అనుకుంటూ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎంత హ్యాపీగా ఉన్నానో అసలు. ఈవినింగ్ వరకు టెంపుల్కి వెళ్ళాలి, శారీ కట్టుకోవాలి. ఇంకా చాలా 1 ఇయర్ పైన అయిపోతుంది కాకినాడ చూడక, టెంపుల్స్ చూడక అని అనుకున్నాను. బట్ లాస్ట్కి ఏమైందంటే ఇంకా నేను ఫుల్గా రెడీ అవ్వలేదు. జస్ట్ హెడ్ బాత్ చేసి వచ్చి అలా కూర్చున్నాను. రాకేష్ గారు స్నానానికి వెళ్ళే ముందు ఏంటంటే తన గోల్డ్ చైన్ ఉంటుంది కదా, అది ఎక్కడో పెట్టేశారు. ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా సరే ఆ చైన్ అనేది అస్సలు దొరకలేదు. ఇంకా అందరం వెతుకుతూ కూర్చున్నాము. అలా మాకు 8:39 అయిపోయింది అన్నమాట. సో చాలా టైం తీసుకున్నాము. ఆ టెన్షన్లో ఇంకా నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. నేనైతే ఇంకా కూర్చొని ఏడ్చేస్తున్నాను. అంటే నా అనుకునేది 1 రూపాయి పోయినా నేను చాలా బాధపడతాను. అలాంటిది గోల్డ్ చైన్, అందులో చాలా కాస్ట్ ఎక్కువ. దట్ ఆ రోజు నా మిస్టేక్ ఏంటంటే నాకు ఫుల్గా హెడ్ ఎక్ వస్తుంది, స్నానం చేసుకుని వచ్చి అలా కూర్చుంటే ఫస్ట్ రాకేష్ నాకు తీసుకొచ్చి ఇచ్చేసారన్నమాట నీ దగ్గర పెట్టుకొని. నేనేమన్నానంటే అత్తయ్యకి ఇచ్చేసేయు, అత్తయ్య కొంచెం దాచిపెడుతుంది కదా అన్నాను. తను ఏం చేశారంటే అత్తయ్య కూడా ఇవ్వకుండా తీసుకెళ్ళి ఎక్కడో సెల్ఫ్లో పెట్టేశారు. సో కొంచెం రాకేష్కి ఏంటంటే అలాంటివి మర్చిపోతూ ఉంటారన్నమాట. సో 2-3 అవర్స్ అయిన తర్వాత ఆ చైన్ అనేది దొరికింది. సో అది దొరికేలోపు మాకు టైం అయిపోయింది. ఇంకా ఆ రోజు వెళ్ళలేదు. నెక్స్ట్ డే అత్తయ్య గారు ఇంకా దేవుడి రూమ్లో వేసేసారన్నమాట.
అలా వెళ్ళడం క్యాన్సిల్ అయిపోయింది. సో నెక్స్ట్ డే అయితే వెళ్ళాము, అంటే తొలి ఏకాదశి వచ్చింది కదా అప్పుడు వెళ్ళామన్నమాట. అలాగే ఇందాక స్టీమ్ది చెప్పడం మర్చిపోయాను, అది నేను శాన్వి కోసము అమెజాన్లో తీసుకున్నాను. అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ స్టీమ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను లింక్ అనేది, చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా నేను కొన్ని బ్లౌజెస్ అనేవి కొన్ని డిఫరెంట్గా డిజైన్స్ అనేవి చేపించుకున్నాను అన్నమాట. సో మెయిన్గా మనకు శారీ వచ్చేసి అంటే బ్లౌజ్ డిజైన్ వల్లనే శారీ లుక్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇక్కడ మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను, మిగతా వచ్చేసి ఆల్రెడీ నేను బ్యాగ్లో పెట్టేశాను అన్నమాట. ఇక్కడ చూసారా నేను ఏది తీసుకున్నా సరే శాన్విలాగేయడం అలా చేస్తుంది. అలాగే మీకు అలాగే మొన్న ఈ శారీ చూపించినప్పుడు ఇది నార్మల్ అంటే ఓల్డ్ మోడల్ సరిలా ఉంది అన్నారు, బట్ బయట మాత్రం చాలా బాగుంది శారీ, నాకు చాలా బాగా నచ్చింది. సో దీని బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేపించుకున్నాను, కొత్తగా అంటే కొంచెం డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేపించుకున్నాను అన్నమాట. ఇంతవరకు ఇలాంటి మోడల్స్ అయితే నేను ఎప్పుడు వేసుకోలేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఇంకొక మోడల్. అలాగే ఈ శారీ మొన్నటి బ్లాగ్లో అంత సరిగ్గా కనిపించలేదు కదా మీకు, నార్మల్ శారీలా ఉంది, బయట మాత్రం చాలా బాగుంది. సో ఇది ఒకటి ఇలా స్టిచ్చింగ్ చేపించుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, బట్ అవి నేను వేసుకున్నప్పుడు మీకు షేర్ చేస్తాను డిజైన్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదేంటంటే మనకు జార్జెట్ క్లాత్ కదా, సో దీనికైతే ఇలా సింపుల్గా డిజైన్ అనేది చేపించుకున్నాను అన్నమాట. ఒకవేళ మీరు ఇలాగే స్టిచ్చింగ్ చేపించుకోవాలనుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఈ డిజైన్ అనేది మీకు షేర్ చేస్తాను. రోజు అనుకున్నది ఒకటి అయ్యింది, ఇంకొకటి చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను గోల్డ్ పోయిందనే. సో మీరు కూడా ఇలాగే టెన్షన్ పడతారా లేకపోతే కూల్గా ఆలోచిస్తారా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఎలాగ అందరం టెన్షన్లో ఉన్నామని మా మామయ్య గారు బయటికి వెళ్ళి పునుగులు తీసుకొచ్చారు, బజ్జీలున్న పునుగులు. హ్యాపీగా ఎంజాయ్ చేసాము పునుగులు తింటూ. సో ఈ వీడియో కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ షేర్ కామెంట్. ఓకేనా, బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్.